వికారాబాద్ జిల్లా కరంకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాలు కలిగిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశామని రూరల్ సీఏ జలంధర్ రెడ్డి తెలిపారు. బషీరాబాద్ మండలం తార్యా నాయక్ తండాకు చెందిన జాటోత్ వీరు నాయక్ లైసెన్స్ లేని ఆయుధాన్ని వాడుతూ అడవుల్లో జంతువుల వేట నిర్వహిస్తున్నారన్నారు. ఇదే కార్యక్రమంలో అతను వేటకు వెళ్తుండగా నాటు తుపాకీ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారన్నారు. తార్యా నాయక్ తండా బషీరాబాద్ మండల వాస్తవ్యం, కానీ గత 8 సంవత్సరాల కెళ్ళి ఇక్కడ మన కరంకోట్ మిఠబాస్పల్లి వచ్చి నివాసం చేస్తూ ఇక్కడ మెక్కి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఇతని నాయన చంద్రనాయక్ ఒక వెపన్ ఉంది, సింగిల్ బోర్ మజిల్ లోడెడ్ వీటికి SBML అంటారు. ఇది అటవీ జంతువులను వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ వెపన్ ఆ నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఉంది, దీన్ని అప్లోడ్ చేసుకొని బయటకు వెళ్తుండేది. అదే రకంగా 8వ తేదీ ఫిబ్రవరి నెలలో సుమారు సాయంత్రం ఈవినింగ్ 7 o'clock టైంలో బషీరాబాద్ జీవంగి మండలంలో అటవీ ప్రాంతంలో వేటకని వెళ్తున్న సందర్భంలో ఇతను బైక్పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులకు యాక్సిడెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి దెబ్బలు జరిగిన సందర్భంలో అదే ఉన్న మన బ్లూ కోట్ కానిస్టేబుల్స్ బసవరాజు పోయి ఏం జరిగిందని పరిశీలిస్తే ఆ యాక్సిడెంట్ అయింది, నేను బండి కుదురుతుంది. ఏమంటే ఇతను కాడ అబ్జర్వ్ చేస్తే ఒక సింగిల్ బోర్ మజిల్ ఉండే వెహికల్ ఒక వెపన్ దొరికింది. ఏందా ఇది ఎక్కడిదేనంటే, ఇది మా నాన్న ఇచ్చిందంటే లైసెన్స్ ఉందంటే లైసెన్స్ లేదని చెప్పడం జరిగింది. అదే యాక్సిడెంట్లో ఇతని కూడా కాలుకు గాయం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న ఆపోజిట్ వ్యక్తులను కూడా హాస్పిటల్కు జీవ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇతను కూడా కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇతను కూడా హాస్పిటల్కు పంపేయడం జరిగింది. తిరిగి ఆ రోజు వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. తిరిగి ఈరోజు క్యూర్ అయ్యి వచ్చినాక ఆ వెపన్తో సహా ఇతన్ని సరే చిన్నపాటు ఇతను ఫాదర్ కూడా మన చేస్తున్నాం. ఫాదర్ చనిపోయాడు, ఇక లైసెన్స్ అయితే ఎలాంటిది కూడా లేదని చెప్తున్నాడు. లైసెన్స్ లేదు కాబట్టి ఇల్లీగల్ వెపన్ ఉండడం అనేది ఇతరైతే నేరం.